ఆ గిరి గారు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఇక్కడ లేడు, ఆయన అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొస్తే ఫోన్లు చేసి తిట్టిండు మమ్మల్ని అందరినీ, తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పట్టుకోపోతున్నారు, మా అయ్యని చెడగొడుతున్నారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, మంచి పోస్టులకు వెళ్ళి పట్టుకోపోతున్నారు, చెడగొడుతున్నారు అని మాట్లాడిండు. తర్వాత అదే కేటీఆర్ వచ్చి ఇక్కడ ఈ ఉద్యమంలో చేరిండు. అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు చాలా కష్టపడి మొదటి నుంచి 95 నుంచి మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి కొడుకు టికెట్ ఇచ్చుకున్నాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మెథడాలజీతో రాలే. కేసీఆర్ మెథడాలజీ ఏముండే ఆ రోజు అంటే 100 ఎమ్మెల్యేలు 17 MPలు వస్తే రాష్ట్రం వస్తుంది అనేది కేసీఆర్ మెథడాలజీ. మా మెథడాలజీ ఏముండే ఆ రోజు ఉద్యమకారులది అంటే రాజీ లేని పోరాటం వల్లనే కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర బిల్లు పెట్టగలుగుతా తప్ప 545 పార్లమెంట్ సభ్యుల్లో మనం 17 మంది పార్లమెంట్ సభ్యులున పొలిటికల్ కంపల్షన్ తోని రాష్ట్రం రాదు అనేటటువంటి మెథడాలజీ మాది. ఇట్లా ఆయన 100 17 అని చెప్పి 3 ఎన్నికలు దాచిండు. 2 ఎన్నికల్లో ఆయనకి ఎక్కడ రానటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఆయన బల్ పంట అనే దాన్ని, ఆయన కేటీఆర్ ని బల్ పంట, ఆయనకు అవగాహన లేని తనం అంట. ఆయనది అధికారంతో మదం ఎక్కినాక అట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకుంటే రాష్ట్రం వస్తుందా? వీళ్ళు అయ్యా నిరాహార దీక్ష చేసి 5-6 గంటల తర్వాత లేచి వచ్చి ఢిల్లీలోకి వెళ్ళి కాడు ఉన్నటువంటి అందరి నాయకుల కాళ్ళు పట్టుకొని నిరాహార దీక్ష నుంచి బయటపడ్డాడు. ఈడికొచ్చి ఈడ నిరాహార దీక్ష అని డ్రామా ఆడి నీళ్లు తాగిండు. ఆ రోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీలో దిష్టి బొమ్మ తలబెట్టకుంటే ఆ మాత్రం కూడా కూర్చునేది కాదు. డ్రామా తర్వాత విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇంజెక్షన్లు వేసుకొని 9 రోజులు బెడ్ మీద పండుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి తెలుసు. ఎస్, బీజేపీ పార్లమెంట్ లో మాకు సహకరించింది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం గుర్తించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బిల్లు పెట్టిన తర్వాత వచ్చినటువంటి స్థితి. దాంట్లో టీఆర్ఎస్ కూడా పోరాటం చేసింది. టీఆర్ఎస్ చేయలేదని ఎవరు చెప్పదు. కానీ రాజకీయ పార్టీల పాత్ర 25% ఉంటే 75% పౌర సమాజం పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో. అది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ పాత్రతో సహా పోరాటంలో. కానీ బిల్లు పెట్టేటటువంటి క్రమంలో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేటటువంటిది రాజకీయ పార్టీలతోనే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే సాధ్యం అవుతుంది. 75% కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంటే 25% బీజేపీ పాత్ర ఉంటుంది. బిల్లు కాడ టీఆర్ఎస్ పాత్ర లేదు, 0. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఇద్దరు ఎంపీలు కాబట్టి. కాబట్టి కేంద్రంలో దీనికి రావడానికి కారణం రాజకీయంగా నష్టపోతున్నామని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయ నష్టాన్ని పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది చరిత్ర, దాన్ని మార్చలేము.